ముగ్గు నడువు నొత్తది అయ్యో అత్తమ్మ గీన్ తేయకపోతే ఎట్లా ఇట్లయితేనే ఇంటి ముంగట మంచిగుంటది ఏమద్దే నీ ఆరాలు ఎత్తది కానీ నువ్వు కూర బాడుపు అయ్యో అత్తమ్మ అక్కైనా నేనైనా ఏమైతుంది సరే తీ పోతా అబ్బా మా అమ్మ లాంటి అత్తమ్మ దొరికింది నాకు ఈ పనంతా నా పెద్ద కొడలే చేయాలి ఇప్పుడే నాకు మొదలు ఇగో అత్తమ్మ టీ తీసుకో గొర్రె కసాయాన్ని నమ్మినట్టుంది గాని మీ అత్తమ్మని కొంచెం జాగ్రత్తగా చూసుకో సరే మామయ్య బాబా పొలం కడిగి వేయండు నాటైపియడానికి సరే నాకు టైం అవుతుంది ఆఫీస్ పోతా నేను ఇయల్ ఉంటైపో కదా నాకు కూడా బోర్ కొడుతంది ఓ మాసాలగంతి ఇప్పటికే లీవ్ పెట్టి 2 నెలలు అవుతుంది మళ్ళా ఓలేదు అనుకో మొత్తానికి అద్దంటారు అప్పుడు నీతోడ ఉండొచ్చు మొత్తం సరే పో మరి ఎందుకు చిన్నడా ఇరుగుతున్నావు రెడీ అయ్యావు ఆఫీస్ పోతున్నా పోక 2 నెలలు అవుతుంది ఇంకో వారం అయిపోతే ఏమైందిరా ఇప్పుడు ఏం తొందర వచ్చింది పోవాలన్న లేకపోతే నడవది నాకు వచ్చేదే 12,000 ఇంట్లోనే ఉంటే ఎట్లా చెప్పు సరే పైలం పోయిరారా మనకి సతి పెట్టినా అని సప్న ఆ పెట్టిన బావా ఏందంత మా బావా ఆ ఏ పోయే కొడుతుండు ఏందే స్వప్న అన్నందుకు బాధపడుతున్నావు అమ్మా అదేం లేదు మామయ్య అయినా మీకు ఎట్లా తెలుసు నాకు అన్ని తెలుసు అమ్మా అయినా నోరు మూసుకొని నవ్వుకుంటా అయినా వాడికి బావా అనే హక్కు వాడికి ఉంటది నువ్వేం బాధపడకమ్మా సరే మామయ్య ఏమైనా స్వప్న 9 అయితాంది లేవా ఇంకా వండుకొని ఉంటావా అబ్బా అత్తమ్మ చాతనైతలేదు ఇంకొక గంట ఆగిలేస్తా ఇదేనా నీ తలిగారిల్లా పని ఎవరు చేస్తారు నీ అవ్వ చేస్తుందలే ఎప్పటికైనా నేనే చేసుకుంటా కదా నాది నేను చేసుకుంటా మీది మీరు చూసుకోర్రి నిన్న మంచిగా ఉండి ఒక రోజుకి ఏం పుట్టింది నీకు నీ వర్రుడు పాడగాను లేటటి ఇదే వర్రుడు నీతోటి నేను ఎర్రినది కనబడుతున్నానా నీకు ఎట్లా కనబడుతున్నానే ఆ అత్త లెక్క ఇంకెట్లా కనబడతావు తోటిది దానిపైన చేసుకుంటాంది నువ్వు గిట్టమంటే నా కొడుకెట్నే మరి ఒక్క రోజుకే గిట్లయితే ఇన్ని రోజులు చేసింది ఎట్లా నేనేమైనా మిషినా మిషన్ కూడా ఖరాబ్ అవుతుంది ఒక్కొక్క రోజు నావినికి మరవడ వాడితేవే ఏం పుట్టిందే నీకు మంచిగా మాట్లాడత్తమ్మ నేనేమైనా పని మనిషినా ఎవరిది వాళ్ళు వేసుకోవాలి సరే నీ సంగతి నేను మా చూసుకుంటుంది అయ్యో ఇప్పుడే వచ్చినావా ఏమైంది గట్లుంది ముఖం అంతా గుంజు కప్పింది ఏం కాలేదు నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోతా అయ్యో ఎందుకే ఏం పండుగ వచ్చింది నాకు చేతనైతలేదు మా అమ్మోళ్ళ ఇంటికి పోయి 4 రోజులు రెస్ట్ తీసుకుంటా ఇక్కడనే తీసుకోవే ఏదైనా ఇల్లే కదా అయినా పోవడేమద్దు అసలు ఏమైందా నీకు నాకేం కాలేదు మీ అమ్మకే మా అమ్మని ఏం చేసినావే ఏమైంది మా అమ్మకు మీ అమ్మ నేనేం చేస్తా నాకు చేతగాక నేను అంటే ఎట్లున్నదని అడగకున్నా పర్వాలేదు కానీ లేచి పని చేయమంటే నాకు ఎట్లుంటే చెప్పు మా అమ్మన్నదా గంతే గవని పట్టించుకోద్దే మన పని మనమే కదా చేసుకునేది మంచిగా ఉన్నప్పుడు ఏయలేదా నాకేమన్నా అయితే మీరే కదా చూసుకునేది అత్తమ్మ నా మీద జాలి చూపించుడు కాదు ఇంకో 4 బండలు నా మీద వేసి మాట్లాడుతాను నేను అడుగుతా అమ్మని
అమ్మా అమ్మా ఆ ఏంటిదా లల్లి చెప్పుకున్నారా నేనే అన్నరా దాన్ని అమ్మటల్లగా వండకు అని చెప్పినా పానం మంచిలేక వండదా అది అయినా నాది నేను రడైపోతి మధ్యలో నీకేమైంది అయితే నాకు పట్టలేదారా గీత కూడా నాద కలిసి ఉన్నప్పుడు ఎందుకు కావా తొందరపాటు చూసి చూడనట్టు పోవాలా అందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు చూసి చూడనట్టు నేను ఉండా ఎవ్వళ్ళాలి అనుకొని తింటే ఏర్పడతాయి भयपड़ा पेपर वार्त चुना बाध तो उर्त को भार्य वाल ऊरट इध वारते चलते मैं आट नवे गड़गल आड़ना ఉప్పులు పప్పులు అంటవా అత్తమ్మ వాళ్ళ ఇద్దరు కానీ అత్తమామల్ని మాత్రం మనం విషపెట్టొద్దక్క నిజమేనే చెల్లే అత్తమామని మనం కాకుంటే ఎవరు చూసుకుంటారు మీరా మామూల్న మంచి చూసుకుంటరా చూసుకున్నట్టే ఉంది మాది మాకు తెలుసత్తమ్మ మిమ్మల్ని ఎక్క చూసుకోవాలనో నమ్ముతే నమ్మలేకపోతలేదు ఆ నమ్మినట్టే ఉంది ఇగో ఎలా చికెన్ అన్నం కదా పోయి అత్తమ్మకి ఇచ్చిరా పో తిన్నదో లేదో తెచ్చిన తర్వాత కిలా మనకి సరిపోదు మళ్ళీ అలాగే వేస్తావే అత్తమ్మ కొంచెం మామయ్య కొంచెం మేసుకుంటరు సర్దుకుంటే ఏదైనా సరిపోతది లేకపోతే 2 కిలోల చికెన్ అయినా సరిపోదు పోయి ఇచ్చిరా పో ఏ నిన్ ఇచ్చిరా నువ్వే ఇచ్చిరా పోవే మీ అమ్మనే కదా ఎందుకు అట్లాంటావు గట్ల గాదే నువ్వు వేసితే నా కోడలేసుకొచ్చిందని సంబరపడుతుంది అది నేనే ఇస్కోవేన అనుకో నా కొడుకు గౌటేసుకొచ్చిండు అది నా కోడలేసుకొచ్చిందా అని నిన్న అపార్థం చేసుకుంటాడు నేను వేసేకున్నా నా కొడుకే కదా అని ఏమనుకోదే కానీ నిన్న ఎప్పుడు అపార్థం చేసుకోవద్దు అందుకే నిన్ను ఒమ్మంటున్నా సరే నేను ఇచ్చతది అత్తమ్మ ఇగో కూర తీసుకో ఏం కూరని చికెన్ ని కొడుకు తెచ్చాడు అత్తకిలంతా మేము మొన్ననే తిన్నాం అబ్బో బాగా తీసుకొచ్చినవే ఉన్నదా మీ కుమారి మీకు కొంచెం మాకు కొంచెం అత్తమ్మ అబ్బో కూర చూసినవా రెండు పక్క బొక్కలు రెండు మెడ బొక్కలు వేసింది ఒక్కటనే మెత్తడది లేదు ఏదో వేసి ఇచ్చినాం అంటే వేసి ఇచ్చినాం అన్నట్టుంది ఏదో వాళ్ళు తెచ్చుకున్న దాని నుంచి ప్రేమతో తెచ్చింది ఆ నీ ముఖం తెలుసు ఏర్కొని తెచ్చింది అది కూడా నా పొడికి ఎంత మొత్తుకుంటే తెచ్చిందో ఏర్కొని తెచ్చుతుందా అత్తమ్మ ఎల్లిపాయలు ఉన్నాయా ఆ ఉన్నాయి ఏం కూర ఉంది అత్త నేనేం అంటలేదే మీ చెల్లె కూర వేసుకొచ్చింది వేసినే నాలుగు ముక్కలు అన్ని బొక్కలే नेरवच्छ హలో హలో మామా హలో అల్లుడు ఎక్కడ ఉన్నావు నేను ఇంటికన్నా నువ్వెక్కడున్నావే నేను ఇంటికన్నా ఉన్నా చలి బాగుంది పొలం నాటేసిలా ఆ పనులు అవుతున్నాయి మామా ఇక కొన్ని పనులు ఉన్నాయి మీరు ఇంటికి రారి నేనే వస్తా గానీ బామ్మర్దిని పంపిస్తా బిడ్డకిట్లా బాగున్నదా అంత మంచిదే మామా
నా ఒక్కంతో అసహమైతలేదు మీరు రారి సరే అల్లుడు వాన్ని తీసుకొని వస్తా నీకు కూడా సాయం చేసినట్టు ఉంటది ఆ సరే మామ అప్పటి వరకు మీ బాబుని మీ తమ్ముడతోను నీ ఆఫీస్ పోతా సరేనండి పని బాగుండే మామా పొలం పనులు చూసుకున్నారు మిమ్మల్ని రమ్మన్నా నీకు ఏం చేయకుండా ఎవరు చేస్తారు అల్లుడు నీ గురించి నాకు తెలుసు మామా అందుకే రమ్మన్నా నీకన్నా కొన బా అరే చక్రే బావకు బీర్ తీసుకురా పోరా బిడ్డ నువ్వెందు మామా నేను చెప్పిదది ఏ బామ్మది ఒక లైట్ బీర్ తీసుకురా పోరా ఒక్కటా ఒక్కటే ఒల ముక్కలు పెడతావు బావా ఏంద్రో ఒక్కడు సరిపోదు అనుకుంటున్నావా అయినా ఎక్కువ తాగద్రా ఎక్కువ తాగితే బొర్రత్తది మళ్ళీ సరిదవుతుంది సరే రెండు తీసుకురా పోరా ఓకే బావా మర్దును మామ వచ్చిండేవు ఇంకేంది తాగుడే తినుడు చూసినావా నా కొడుకు ఇంటికి అలా మామను బామ్మది వచ్చిరు ఇక తినుడే తినుడు తాగుడే తాగుడు మళ్ళీ అయితే పట్టించుకుంటే లేదు నీ కన్నంత వాళ్ళ మీద ఉంటదేమే దాని అవగా రాగానే దాని ముఖం కలకల కలకల ఆడుతుంది ఎన్నేం కనబడ వరకు దాని ముఖం పాత చెప్పులే పెడతాయి నీ ఆలోచనలు నా మాట ఎప్పుడు నేను నా కొడుకు సొమ్మంత అలగే పెడతాడు మనం ఏమంటే ఏర్వడ్డామో అని సొమ్మంత అలగే పెడతాడు ఈరోజు అచ్చుడు పోవుడేందో నేనే జుల్లి అరే అశోక్ పానవంత సోసం అంటాందా నన్ను తాకం తీసుకుపోతారు అమ్మా నాకు ఆఫీస్ టైం అవుతుంది అరే చక్రి అత్త మన హాస్పిటల్ తీసుకో సరేనా అత్తమ్మ ఉండు బండేసుకొని అత్త ఏందే ఇద్దరు ఒక కడుగుసం ముచ్చట పెట్టుకుంటారు పందిరేంది అత్తమ్మ రెండు పొడవు కూసును మీరు నయమే మీ ఇంట మీరే ఉంటారు ఇక కొందరికైతే సిగ్గేలేదు మందింటి వినబడి తింటారు ఎవరంటాను ఎందుకంటున్నావు అత్త ఎవరైతే నీకెందుకే నీ సొమ్మ ఏమన్నా అన్ని తెచ్చడం నా కొడుకే ఉండే అయినా వచ్చి తినటలోకి సిగ్గుండాలి అంటే నీ కొడుకు నేను ఒకటి కాదా అయినా మా ఇంటికి మా తమ్ముడు మా బాబు తప్ప ఇంకెవలత్తారు ఆ గాల్లే వాళ్ళ ఇంటికాడ అండసాతగా తినసాతగా నా కొడుకు ఇంటికి వినబడి తింటారు వాళ్ళ బతుకులు జడ అత్తమ్మ ఏంది నువ్వు అనేది మంచిగా మాట్లాడు వాళ్ళకి మీ సొమ్మేమన్నా పెడతానవా ఏంది నేను అనేది వాళ్ళ పిల్లగాండోళ్ళు నా కొడుకు ఇంటికి వినబడి తింటారు వాళ్ళేం అట్టిగా రాలే మేము రమ్మంటేనే వచ్చిర్రు రమ్మంటే అచ్చుడే నాయ చిన్నగా దేవుడు చేసుకుంటే అచ్చుడే ఓ పుట్టినరోజు చేసుకుంటే అచ్చుడే చీ మనశ్శాంతి లేకుండా లేవన్నా మనసులేనా మామూలు మనిషి కాదా నువ్వే మనిషివా ఏమంటాను మంచిగా మాట్లాడు మర్యాద దక్కది ఓ నల్లముఖందాన దౌడ వలుగుతాయి ఏం మాట్లాడుతున్నావే నేను కాదే నల్లముఖందాన్ని మేము మంచిగా తోడుకోలేము చూడు నువ్వు నల్లముఖందాన్ని నీ నావు నరక నా కొడుకురా నీ సంగతి చెప్పిస్తా నువ్వే నా సంగతి చెప్పేది నేనే నీ సంగతి చెప్తా అత్తమ్మను వింటికో గట్లెందుకు అన్నవే అత్తను అట్లా అనేది కాకుండే నిజమే అక్క కోపంలా నోర్జారిన ఎంత పని అయిపోయి నిజమేనే నువ్వు కూడా ఎప్పుడు అనలే ఏదో కోపంలు అన్నావు పోయి కాలు ముక్కుదుపా సరే అక్క పోదంపా నాది తప్పని పోయి కాలు ముక్కుతా అత్తమ్మ స్వప్నది తప్పే కాలు ముక్కుతుంది తలుపుంది అత్తమ్మ
సారీ ఏదో కోపంలో నోరు జారినా క్షమించు నాకు నువ్వు ఎదురు చెప్పిన నా దృష్టిలో నువ్వు సచ్చినట పోయి నుంచి తప్పైంది అత్తమ్మ ఒక్కడే అవసరమే లేని నుంచి చూసావా అక్క తప్పైందని కాళ్ళు మొక్కితే నన్నే కొట్టింది నువ్వే ఉన్న మనిషివేనా కోడల్ని కొడతావా నీ జాగ్రత్త నువ్వే ఉండు ఊకవే నేను బాబుకు ఫోన్ చేసి అమ్మని రమ్మని చెప్తా బాబు అమ్మని తీసుకో తొందరగా అమ్మా ఏంటి ఈ లొల్లి దీని వంటవాడా కోపం తెప్పించి నీకు వచ్చినా అయినా నీకు ఎందుకే కదా కోపం దాని కొడితే కథ వేరే ఉంటుంది తెలియదా అమ్మ కథ వేరే ఉండాలి నీ కథ ఏంది కాదు నాన్న మనందరం కలిసి ఉందామంటే వేరే వండుకోమనే సరే అని వండుకోవడది మళ్ళీ మీద ఎవడికి కొట్టుడేంది దగ్గర ఉండి ఊకే లొల్లిలు పెట్టుకోవద్దు దూరంగా ఉండి ప్రేమతో కలిసి ఉండాలని కొడుకు తప్పు చేస్తే కొడుకు చెప్పాలా లేదంటే వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాలా దాని అవగరాచ్చే వరకే ముఖం కలకలాడుతుంది నేను గాని వరకే ముఖం మాడిపోతుంది అది నీ మనసులో ఫీలింగ్ అమ్మా తల్లిగారంటే భయం ఉండదు తల్లిగారు అంటే ప్రేమతో మాట్లాడతారు పనులన్నీ వాళ్ళే చేస్తారు నవ్విపిస్తారు నవ్వుకుంటుంటది అంటే నేను దయ్యన్నారా కాదమ్మా నువ్వంటే దానికి విలువ గౌరవం నీ ముందెక్కువ మాట్లాడలేదు భక్తితో కూడిన భయం దాన్ని నువ్వు చూసి ముఖం మార్చింది అనుకుంటున్నావు నేను అత్తమ్మని ఎప్పుడు అమ్మలాగే అనుకున్నా ఒక్క మాటమ్మా నువ్వు మాకు చికెన్ మటన్ వేసినప్పుడు ఎన్నిసార్లు ముక్కలు లెక్క పెట్టినావు నీ బిడ్డ అయితే లెక్క పెడతావా మరి అదే కూడలు వేసినప్పుడు ఎందుకు లెక్క పెట్టినావమ్మా అడక తినడోడు కూడా ముక్కలు లెక్క పెట్టాడే కూడల్ని బిడ్డలా చూడాలమ్మా అమ్మా నువ్వే కాదు ప్రతి అత్త వాళ్ళ కూడల్ని బిడ్డలాగా చూడకుండా ఏం కాదు కానీ శత్రువులాగా చూడదు ప్రతిసారి వాళ్ళ తప్పును చూస్తే వాళ్ళు చేసే మంచి నీకు ఎప్పుడు కనబడదు నువ్వు నీ కోడల్ని కొట్టినావు మా అమ్మని ఎన్నిసార్లు కొట్టిందే మా అమ్మను అంతమంది చూసుకున్నావా ఒకసారి ఆలోచించు ప్రతి అత్తలు కోడలు తిడతారు తిట్టచ్చు కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది నీ ఎత్తు కొడుకులు కొట్టాలంటే నీకు ధైర్యం రాదు అదే బయట నుండి వచ్చిన కోడల్ని చేయలేవి కొట్టచ్చా ఒక్కసారి ఆలోచించు అమ్మ మా అత్తగారు వచ్చినట్టు వాళ్ళని నేనే రమ్మన్నా మా బామ్మర్ది ఏదైనా పని చెప్తే చేసే నా బామ్మరి లెక్క ఎవరైనా నచ్చి చేస్తారా చెప్పు మున్నవాడు పొలంలో గుడ్డు సాకిరి చేసిండు మా అంటే బుక్కడ బువ పెట్టినాం మనకి ఏమన్నా కూలిచ్చినామా ఎంతైనా సంపాదించేది నేను కట్టుకునేది నేను నేనే సరిగ్గా మందాగా వాళ్ళకేం పోతా నా అత్తగారు కాదు ఎవరైనా వాళ్ళకి బిడ్డకు పెట్టాలని చూస్తారు కానీ వాళ్ళదే తినాలని ఎప్పుడు చూడరు అదే నీ బిడ్డ దగ్గర నువ్వెన్నిసార్లు విన్నావత్తమ్మా నువ్వు పెట్టాలని చూస్తావు కానీ తినాలని కాదుగా వాళ్ళు నాకు 10 సార్లు పెడితే నేను ఒక్కసారి తినే పెడతా తప్పే ఉందమ్మా ఎన్నటికైనా అత్త మామలను చూసుకునేది కొడుకు కోడలనే వాళ్ళ దృష్టిలో మనం ఎప్పుడు చెడ్డోళ్ళం కావద్దే కోడల్ని కొట్టినవు అదే కోడలు నిన్ను కొడితే మీ పరువు మా పరువు ఏమైందమ్మా ఒకసారి ఆలోచించు మేము ఎట్లాగో కొట్టమని మమ్మల్ని కొడితే ఎట్లత్తమ్మా ఎప్పటికైనా తల్లిదండ్రులు పట్టించుకునేది కొడుకుల భార్యలే అదే నీ బిడ్డ కోపమతే అయ్యో నా బంగారు తల్లి కోపమచ్చిందంటావు అదే నీ కోడలు అలుగుతే దీనికి ఎంత గర్వం ఎంత బలుపు అంటారు ఎందుకు మరి నేను నీ ముగాన్ని కాబట్టి నువ్వు ఏమనని పడ్డా నువ్వు ఏమన్నా అంటే నీ కొడుకులు పడతారా ఆలోచించే నీ బిడ్డని వాళ్ళ అత్తమామ సొంత బిడ్డలక్క చూసుకోవాలి అదే నీ కోడలు నువ్వు ఎట్లా చూసుకుంటున్నావు నీకోసాలు నీ బిడ్డకోసాలా ప్రతి చిన్న విషయం పట్టించుకోద్దమ్మా తల్లిగారు ఇంటికి రావద్దని ఎట్లా అలాంటప్పుడు అనాథాలు చేసుకోవాలి వాళ్ళకైతే ఎవరు ఉండదు కోడలు నీ మాట వినకపోతే 10 మందికి చెప్పి తప్పనిపించు అంతేగాని పగ పెంచుకోవద్దత్తమ్మా మేము కూడా హద్దులు దాటితే మీ విలువ ఎక్కడ ఉంటుందో ఆలోచించండి కోడలు తెచ్చుకునే ప్రతి అత్త గయ్యాలి కోడలు కూడా మార్చుకునే ప్రయత్నం చేయాలి కానీ కుటుంబాన్ని రోడ్డు మీద వేసుకోవద్దమ్మా ఎప్పుడు తినుడు తినుడు అంటున్నావు వాళ్ళ ఇంట్లో అన్నం ఉండదు తినడానికి అమ్మ సల్లిన శలిమూరుతుంది అన్నట్టు
పది మంది తిన్నింట్లోనే అన్నం పుడుతుంది. నువ్వు కూడా ఒకప్పటి కూడలు, అది మర్చిపో. అప్పుడు నువ్వేం కోరుకున్నావో నీ కూడలకు అందించు. అప్పుడు నువ్వేం దూరం చేసుకున్నావో ఇప్పుడు నీ కూడలకు దూరం కానియ్యకు. నీ కొడుకు మీద ఉన్న ప్రేమలో సగం నీ కూడల మీద చూపెడితే అంతకు మించిన అదృష్టం ఏ కూడలకు ఉండదమ్మా. నావినాందో ఈ తప్పు జరగకుండా చూసుకుంటా, కన్న బిడ్డలక చూసుకుంటా. పాత అనేవి మనసులో పెట్టుకోక సపనాలు. అమ్మ అయితే మారింది, అది చాలు. ఇప్పటి నుండి అమ్మ నాన్న మనందరం కలిసి ఇదే ఇంట్లో ఉందా, వేరుండద్దు. నిజమేనండి అత్తమ్మ, నాకు సొంత తల్లి లెక్కల అందరం కలిసి ఉంటే అంతే చాలు. ఇది నా కొడుకుల ముందట నా ఇజ్జత్ తీసింది, దానికి కాలు మొక్కినంత పైన అయింది. దీన్ని నేను అట్టి విడిచిపెట్టా, ఏదో ఒక్కటి చేస్తా. నేనేందో దానికి చూపిస్తా. అమ్మా అమ్మా, ఏందో రమ్మనే? ఏం లేదురా, లచ్చన్న మామ బిడ్డకు సంబంధం చూడమన్నాడు, ఎప్పుడో చెప్పాడు, మళ్ళీ నిన్న ఫోన్ చేసిండు. అయితే మన పెళ్లి బ్రోకర్లమ్మా? అట్లా కాదురా, మన రాజగాని కొడుకున్నాడు కదా, అని చూపిస్తామని. ఏంది గాడ, ఎట్లా పాడైపోయిండే? పని సొల్లు వాడు అని మెస్తుందా పోరి? గసంటోనే మెస్తుందిరా, అయినా మెచ్చని మెచ్చపోని మనం అయితే చూపిస్తాం. అయితే నేను పోయి ఆ పిల్లని తీసుకురావనా? ఏమద్దు నేను పోను. ఆ నీ ముఖం పోవుడు ఏమద్దు, కానీ ఫోన్ చేసి రమ్మాను, రెండు రోజులు ఉండిపోతాయి. ఆ మా ఎత్తతి సప్నా, నా బ్లాక్ షర్ట్ ఏదో కనబడతలేదు. అబ్బా ఆనేముంది చూడు. అయ్యో నేను బ్లాక్ షర్ట్ ఉతకనలేదు, యాది మర్చిన. ఏమైనా తినేటది ఏమంటే యాది మరబావు, ఇది మా మరతావు. ఏవండి, నేను మా ఇంటికి పోతా. అయ్యో గీంత మాత్రానికి ఇంటికి పోతావనే? అది కాదండి, ఉగాది పండుగకు మా వాళ్ళు రమ్మన్నారు. ఎందుకే? మీ వాళ్ళు ఇక్కడ రమ్మను, మంచిగా దావా చేసుకుందాం. ఏమద్దు, మొన్నటికే జాలైంది, అయినా ఊకి అందరి కన్నా పడద్దండి. అయ్యో మా అమ్మన, మా అమ్మ ఏమనేది, మళ్ళీ రమ్మను. ఏమద్దు, ఈసారి నేనే అటు పోతా, మీది కనకున్నా కూడా మనసులు ఉంటది కదండి. సరే కానీ ఎప్పుడు పోతావు, మళ్ళీ ఎప్పుడు వస్తావు? రేపు పోయి పండుగ అయిపోయినాక అత్తా. తొందర రావే, అన్ని రోజులు వద్దు. సరే తొందరనే అత్తా. అయ్యో నువ్వు లేకపోతే నాకు మనసున పట్టదే. సరే తీ, నేను ఆఫీస్కి పోతా. బావగారు బావగారు, ఎవరు కావాలి? నేను స్వప్న, మీ పెళ్లికి కూడా వచ్చిన, గుర్తుపట్టలేదా? లేదు. రజని నువ్వా? ఎప్పుడు వచ్చినావు? అంత బాగానా, అంత బక్కైనట్టు? అదేం లేదు బావా, నేను బాగానే ఉన్నా. ఆఫీస్ పోయి వస్తున్నావా? ఇప్పుడే వస్తున్నా. నిన్ను అత్తమ్మ రమ్మంది బావా, ఇంట్లో టీ వత్తలేదట. సరే నేను వస్తున్నాప్పా. ప్లగ్ వీకింది, నేనేరా. చల్లగా ఉన్నాయి, చాయ్ తీసుకురావాలా? ఏ వద్దు, కానీ ఈ టీవీ లూజ్ కనెక్షన్ ఉండే, ఇప్పుడు సెట్ చేసిన టీవీ వస్తుంది.
ఇట్లా ఊసోని మాట్లాడపోయినవరా? అప్పుడు నువ్వు ఒప్పుకుంటే నీ పిల్లం అవుతుండరా ఇది? ఏదైనా రాసి పెట్టుండాలి అత్తమ్మ కదా బావా. సరే గానీ పేదదాని గురించి ఎందుకు? రేపు పిల్లని చూపెట్టమ్మా. పిల్ల ఒప్పుకుంది గానీ మరి పిల్లగాడేయమంటాడరా? ఎట్నో అవుతుంది ఒప్పి నువ్వు నేను పోతున్నా. మిమ్మల్ని ఇద్దరిని చూస్తే నాకు మస్తు బాగా అనిపిస్తుంది. ఎందుకత్తమ్మా? మీ ఇద్దరు ఇడిజోడు మంచిగా ఉంటుంది. నాకు కూడా బాగుంటే ఇష్టం, కానీ గిట్ల అయితే అనుకోలే కదా. ఇప్పటికైనా ఏం కాదే, తను పిల్లలే కాలి, అందుకే నువ్వు బావనే చేసుకో. ఏందత్తమ్మ నువ్వు అనేది నిజమా? మరి స్వప్న ఎట్లా? ఏం కాదు, బావని లైన్లో పెడతా చాలు నీ పెయింట్ అయినట్టే. ఇప్పటి నుండి నేను అదే పనులుంటా. ఏవండి ఊకే ఆఫీస్ ఆఫీస్ అని తినడం మర్చిపోకండి, టైంకు తినండి. నేను అమ్మోళ్ళ ఇంటికి పోయి 4 రోజుల లత్తా. నిన్నతో మాట్లాడకు, నువ్వు పోతున్నావు కదా, నేను అలిగిన. అశోక్ బ్యాంక్లో డబ్బులు పడ్డాయారా? వడ్లు కాటకేసి 12 రోజులు అవుతుంది. ఏమన్నా నాకు వల్లేదు, రేపు నుండి వడితే కావచ్చు. అవునా స్వప్న, నువ్వు ఎటు పోతాను? తయారైన ఉగాది పండుగకి అమ్మోళ్ళ ఇంటికి పోతాను బావా. నువ్వు పండుగ పోతే తమ్ముడు ఒకటి ఉంటాడానే. నేను కదే అంటున్నా ఇంట లేదు పోతుందట. సరే నువ్వు మా దగ్గరే తిందు తీరా. ఎందుకురా మనం అంత లేమా? నాకు కూడా పోవాలని లేదత్తమ్మా, కానీ ప్రతి సంవత్సరం పోయినా కదా, అందుకే ఈ సంవత్సరం కూడా పోతా. మన సంవత్సరం నుంచి ఇక్కడనే ఉంటా. మంచి స్వప్న, అయినా తరిగా ఇంటికి పోతానే కదా మీకు సంబరం. నీ మొగుని గురించి రందిపడకే బావా, నేను చూసుకుంటా. నేను కూడా ఆయన రమ్మన్నా, ఆయనకు ఆఫీస్ వర్క్ ఉందట, అందుకే రానంటాడు. నువ్వైతే పోయిరాయే, పండుగ తర్వాత నీకు పెద్ద గిఫ్ట్ ఇస్తా. మారమ్మట నీకేంది, నువ్వైతే ముందు పోయిరా. స్వప్న నువ్వైతే మంచిగా పోయిరా. అరే తెల్లగలి పోతానా అత్తవా? పొందరకలి కదా, తాగక మారలే, పోయి తాగదాంపా. స్వప్న నువ్వు పైలవు, జాగ్రత్త. సరేనండి. అమ్మా అమ్మా ఉన్నావానే. అమ్మా కానీ బావా నువ్వు తాగతే సూపర్ ఉన్నావు. చాలా థ్యాంక్స్. నేను తాగతే మా స్వప్న ఎందుకు తాగచ్చినా ఉరుతుంది. ఏమో భర్తలను అందరు అర్థం చేసుకోరు, కానీ నేనైతే మస్తు అర్థం చేసుకుంటా. అవునా? అబ్బాయిని చూసినావా ఎట్లున్నాడు? షీ ఎట్లా పాడండి వాడు, వాని చూస్తేనే ఒకారం వస్తుంది. గబ్బు ముండకూడదు, వన్ పండ్లు వన్ ముఖం ఎట్లా పాడింది షీ. నేను ముందే చెప్పిన వాడికి సెట్ కాడని, ఇంత అందంగా ఉన్న నీకు వాడింది. నేను నిన్నే వేసుకుందాం అనుకున్నా, కానీ నువ్వే అద్దన్నావు. అప్పుడు గట్టినే అనిపించింది, ఇప్పుడు మస్తున్నావు. గట్టేడు పోతుందో వాళ్ళు మాట్లాడుకుంటా. ఎందుకే నేను పోతా? ఏం లేదు కానీ వాడ ఊసోగోడి చెప్పు, ఏం కావాలి నీకు చెప్పు. అన్నం తింటేనే ఏం కూర అండి? నేను ఏం చేయలే, అంతా రజనీ చేసింది. పొల్ల మంచిది, ఇల్లు పని అంతా మీరేసుకొని చెప్తాను. మంచిదే అయితే అత్తగారింట్లో ఇల్లు నిలబెడతానట్టు. మీ బావను లైన్లో పెట్టినావా? ఈ పండుగ అయిపో వరకు నీ వాడు కావాలి. నిన్న మంచినే మాట్లాడింది అత్తమ్మ, ఇక అలా పొలం కాడికి పోతున్నాం. శనికాడికి పోయినాక దాన్ని మంచిగా మాట్లాడు, నీ మనసులో ఉన్నదంతా నీకు చెప్పు. సరే అత్తమ్మ, నువ్వు నాకు సపోర్ట్గా ఉండాలి. ఏంటిదో మాట్లాడేది, ఈ రజని మన అశోకం తీసుడైందే. ఎందుకు చేయద్దు, 2 ఏళ్ళే పెళ్ళి అయ్యానికి ఏమైనా పిల్లలే అయ్యరా? స్వప్న తోటి పెళ్ళైంది కదనే వానికి, అయినా ఒక తల్లి చేసే పనేనా ఇది? స్వప్న నాతోనే పెట్టుకుంటుందా? ఈ ఉగాది వెళ్ళే వరకు దానికి సమిధి రావాలి. పాపం దాక్తుంది, ఏమన్నది అది? నువ్వే కొడుతుంది, నువ్వే దగ్గర తీసుకుంటుంది. దాన్నా నేనా? ఆ రోజే అనుకున్నా దానికి పోటీ పెట్టాలని. మారిన అంటు కదనే, అయినా అశోక్ 2 పెళ్లి చేస్తే స్వప్న ఏమైతుంది? ఉంటారు, ఇద్దరు ఉంటారు, ఆయనకి ఎంత తక్కువ, ఇద్దరిని సాదుకుంటాడు. చాలా పెద్ద తప్పు చెప్తున్నవే, నమ్మించి మోసం చేసుడు కరెక్ట్ కాదు.
చెప్పిన కడిగి చాలు గాని నోరు మూసుకొని పో. నేను అనుకున్న పని ఖచ్చితంగా చేస్తా. నీ కర్మ నువ్వు అనుభవిస్తే తెలుస్తుంది నీకు. బావా నేను ఈరోజు ఎలా ఉన్నా? చాలా అందంగా ఉన్నావు రజని. నువ్వు ఈ పొలం పనులు చేయవా బావా? ఏంది నా కథా కారకన వేరు, నీ పొలం పనులు చేస్తే కథ వేరే ఉంటది. నువ్వు చూస్తే చాలా సింపుల్ గా ఉంటావు బావా, అందుకే నిన్ను అమ్మాయిలు ఇష్టపడతారు. నన్న ఏవుగో నన్నెవరు ఇష్టపడరు. నువ్వు నాకు చాలా ఇష్టం బావా, ఎందుకో నేను వదిలి ఉండలేకపోతున్నా. ఏంది నువ్వు అనేది, నాకు ఆల్రెడీ పెళ్ళైంది, నాకు ఆలోచన లేదు. నాకు ఆ పట్టింపులు లేవు బావా, నేను నిన్ను మాత్రమే చేసుకుంటా, నువ్వు నాకు కావాలి. ఏంది నువ్వు కథ వేరే చేసినావు, స్వప్న తెలితే పరిస్థితి ఎట్లా? నీ పెళ్ళికి ముందే మనం ఇద్దరం అనుకున్నాం కదా బావా, అయినా స్వప్న ఉన్నా నాకేం ఇబ్బంది లేదు బావా. ఏమో నాకు తప్పు అనిపిస్తుంది రజని. ఆ విషయం నేను అనాలి, నేనే ఒప్పుకున్నాక నీకేం భయం, ముగ్గురం కలిసే ఉందాం. అన్ని సరే మా అమ్మ నాన్న తెలితే ఎట్లా? అత్తమ్మని నేను ఒప్పిస్తా, వాళ్ళని సెట్ చేసే బాధ్యత నాది. ఏమో నాకు ఈ విషయంలో భయం అవుతుంది, నేను ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలి నాకు. ఓహో నీకు మాత్రమే ఆలోచన ఉందా, నాకు లేదా? అట్లా కాదు రజని, నా గురించి కూడా కొద్దిగా ఆలోచించు. మా ఆలోచించిన బావా, అయితే మనం కలగకుండా ఉందాం తీగ. సరే తీ రజని, చేసుకుందాం. మెల్లగా స్వప్న నొప్పిద్దాం. మరి ఒకవేళ స్వప్న ఒప్పుకోకపోతే చేసుకోవా? ఎట్లయినా నేనే చేసుకుంటా. లవ్ యూ బావా. అందుకే తలకాయ నొత్తుంది కావచ్చు. ఆఫీస్ లా నీడ పట్టు కూర్చుండేటోని కదా, అందుకే నొత్తుందేమో. అబ్బా ఎంత మంచిగా ఉందిరా మీ జంట, శివుడును గంగదేవి ఉన్నట్టున్నారు. నిజమా అత్తమ్మా, నేను చెప్పలేదా మన జంట నెంబర్ వన్ అని? జంట అంటున్నావు ఎవరమ్మా? ఇంకేమన్రా మీ ఇద్దరిని, అంటే స్వప్న మంచిగా లేదని కాదు, స్వప్న కూడా మంచిగా ఉంటుంది, అంటే మీరు ముగ్గురు మంచిగా ఉంటారు. ముగ్గురు అంటే ఎట్లమ్మా? కానీ రజని కూడా నన్ను మంచిగా అర్థం చేసుకుంది, నేనంటే రజనికి కూడా ప్రాణం అమ్మా. ఒక్కొక్కరు ముగ్గురు నలుగురు చేసుకుంటుండ్రా, అట్లా నేను స్వప్నకు అన్యాయం చేయను అంటలేను. నేను స్వప్నకు అన్యాయం చేయనమ్మా. నీకు రజని ఇష్టం అని చెప్తున్నారా, ఆయన ఇద్దరిని చదువుకోరా, నీకేం తక్కువ ఉంది? నిజమే అమ్మా, నేను ఎప్పుడు అన్యాయం చేయ. ఇంత మంచి టైం లాక్ తీపి వేసుకుందామా? అతిగా చక్కెర బొగ్గి షుగర్ తెచ్చుకున్న అత్త. ఎవరు అంటున్నావు? నిన్ను కాదే, వార్తలు చదువుతున్నా. తప్పుడు పన్నుల్లో కొడుకు, కటకటాల పాలైన తల్లి, ఇది కూడా వార్తే. మాసాదినే గాని నోరు మూసుకో. అంతే అంతే. హలో స్వప్న, మరిది రజనితో తిరుగుతుంది, నువ్వు తొందరగా ఇంటికి రా, లేకపోతే నీ సంసారమే ఆగమైతుంది. ఏంటే నువ్వు నా మొగడికి పెళ్లి చేస్తావా? నేనేం చేసినే? నువ్వు పెళ్లి చేస్తావు నేను చెప్తే పట్టు. ఓ ఇదంతా కలనా? అదేంటి స్వప్న, ఉగాది అయిపోయినాక అత్తాని ఇప్పుడే వచ్చినావు? ఎందుకు మీకు ఇంకా సరిపోలేదా? కొద్దిగా సిగ్గుండాలి. అది అది
ఉగాది సెలవులని లివ్ పెట్టుకున్నా. హోమ్ సిక్ హోమ్ సిక్. అవత్తమ్మ నీ ముంగట్నే మళ్ళీ అట్లా కూర్చున్నారంటే నువ్వేం చెప్తాను? నీ కోడలు నేనా అదా? ఎవలైతేంది కానీ అయినాడు ఏం చేసిండు? మాట్లాడుకుంటుండు మరగలే కదా. నీకు ఇష్టమైతేనే చేసుకుంటా సప్న. రజని అంటే నాకు ఇష్టం. ఈ ఇష్టం ఎప్పటి నుంచి పుట్టింది? ఎన్ని రోజులైతాంది? కొత్త కొత్త కోరికలు కావున్నా నీకు? అయినా ఆనికి దానికి ఇష్టం. పెళ్లికి ముందే అనుకున్నాం వాళ్ళిద్దరికి అయ్యాడు ఉండే పెళ్లి. అయితే వాళ్ళకి చేయకపోయి నువ్వు పెళ్లి నన్నెందుకు చేసి నువ్వు? ఇప్పటికైనా ఏమైందే, నిన్ను దాన్ని చూసుకుంటాడు, నేను ఆయన ఇడిసి పెడుతుండా? మనకింకా పిల్లలు కాలే కదా, అందుకే చేసుకుంటా. ఇద్దరుంటారు ఏమైతుంది? నన్ను ఇడిసి పెడితే నేనెటు పోవాలి? నేను ఒప్పుకుంటానా? ఇద్దరం కలిసి ఉండేదే లేదు. దాన్ని ఇచ్చిపెట్టు, అట్లయితేనే నేను నీతో ఉంటా. నీ ఇష్టం, నువ్వేమైనా చేసుకు. నా కొడుకు నేను దాన్ని ఇచ్చి పెళ్లి చెప్తా. ఆయనకి ఇంకో పెళ్లి చేయాలంటే నాకు ఇంతీసం బస్సంపు. అంత మాట ఎందుకమ్మా? నువ్వు చూడండి, సావకపోతే ఇంకేం చేయాలి మామయ్య? నాకు అదొక్కటే దిక్కు. సత్య సావు, ఎవరిని భయపెట్టిస్తానవు? నువ్వు చచ్చినా సావుకు నానికి పెళ్లి చేసుడే. లక్ష్మి, ఎందుకే స్వప్నను కోసుకొచ్చుకుంటానవు? దాని సంసారంలో నిప్పులు పోతే నీకేమొస్తుంది? అమ్మేం పొత్తలేదు నాన్న, నాకు ఇష్టమైతేనే కదా ఇట్లా చేసింది. అంటే నేనంటే ఇష్టం లేదా బావా? అదంటే నీ ఇష్టమా? నువ్వు ఇష్టమే స్వప్న, కానీ రజన అంటే కూడా ఇష్టమే. ఇష్టం ఇద్దరి మీద ఉంటది, అందరి మీద ఉంటుందా? నా స్థానంలో ఇంకొకరు ఊహించుకొని ఎంత బతుకుతాను అనుకుంటావు? నిజమే, కానీ నువ్వు అర్థం చేసుకుంటావు అనుకున్నాను. ఏందో ఒప్పుకునండి, నన్ను ఒక్కదనే కాదు ఎందరినైనా చేస్తాను. ఇంకెందరో వద్దు, మేమిద్దరం చాలు, ఇంకెవరు వద్దు. మన ఇద్దరమేంటే, నీకు ఇంకెవరు దొరకలేదా? నాకు బావంటే ముందు నుండే ఇష్టం, అందుకే ఇద్దరం కలిసి ఉందామంటన్నా. నీకు పెళ్లి సంబంధం సెట్ కావాలని మా అమ్మ వాళ్ళ ఇంటికి ఒక మంచి సంబంధం కూడా చూసిండే. కానీ నువ్వు నా సంసారంలో నిప్పులు పోతావు అనుకోలేదు. ఏ సంబంధం అక్కర్లేదు, అది నా కొడుకుని చేసుకుంటది, అది నువ్వు మంచి కలిసి ఉండు. నిలబెట్టొద్దమ్మా. ఏ చెప్పినా ఈ నెడిది లేదు, ఆడు ఇష్టపడ్డాడు. అని ఇష్టాన్ని కాదా అని అప్పు నీకు లేదు నాకు? ఇవ్వండి, నాకు అన్యాయం చేయకండి, ఒక్కసారి నా గురించి ఆలోచించండి. మనకు పిల్లలు కాలే కదా సప్న, ఇట్లయినా నాకు వంశం ఉంటది. ఏం కాదు, అందరం కలిసే ఉందాం. నీకు పిల్లలే కావాలంటే నేను ఎన్ని మందులైనా వాడతా. మందులు వాడి వాడి నేను చచ్చిపోయినా కూడా చివరికి నీకోసం చచ్చిపోయిన తృప్తనే నాకు ఉంటది. ఎక్కువ మందులు వాడితే రియాక్షన్ అయితే సప్న, అందుకే రజనీ చేసుకుంటా. ఎంత ఏడ్చినా నేను ఇడిచిపెట్టా. ఈ మూడు రోజులలో నల్ల పెళ్లి. ముందు నా ఇంట్లోకి బయటకు రా నువ్వు. అది పోదు, పోవాలంటే నువ్వేవో చెప్పినట్టు పోతే పాపం. దాని గురించి కొంచెం ఆలోచించు. నువ్వు ముందు నార్మి. నేను బతికి చూపిస్తా, నేను సత్తే పిరికిది అనుకుంటది మా అత్త. నేనేందో మా అత్తకు చూపిస్తా. వయసుకు పెళ్లికి సంబంధం లేదు బావా. మామయ్యకు ఈమంటే 5 సంవత్సరాల నుంచి ఇష్టమట.
ఏంది నకరాలు చేస్తానవా? తోలు తీస్తా నేనుండా దాంతో నీకేం పెళ్ళి? ఎందుకు చేసుకోడు? మొగోడు అన్నాక ఎందరినైనా చేసుకోవచ్చు. నీ కొడుకు చేసుకోగలేంది? మీ ఆయన చేసుకుంటే నీకు కోపం వచ్చిందా? నాకు సరే అంటే చాలా ఇష్టం లక్ష్మి. నీకు నాకు అన్ని పనులు సహాయపడుతుంది. నేనంటే సరితకు ప్రాణం. ఏమైందా నీకు? వేరే పెళ్లి చేసుకుంటే తట్టుకోలేను. ఎందుకత్తమ్మా అంత బాధపడుతున్నావు? నీకు ఒక సంతి, నాకు ఒక సంతి. మామయ్యకి ఇద్దరు పిల్లలు, నీ కొడుకుకి ఇద్దరు పిల్లలు. మంచిగా ఉంటాయి జోడీలు, అందరం కలిసే ఉండొచ్చు. సరే అనత్తమ్మా, అందరం కలిసే ఉందాం. చిన్నత్తమ్మా నీకంటే సూపర్ ఉంది. నోర్మియే, నువ్వేవలే బాగుందని చెప్పడానికి? అయ్యో రజని, నీ చిన్న కోడలు కదా, గట్లంటనే కదా. ఉండనీ అమ్మా, నాన్నకు నాకు ఒకటేసారి పెళ్లి. అమ్మా కొత్త జంటలు బాగున్నాయి కదా. అత్తమ్మ మంగళహారతి ఏమంటావా, దిష్టిది ఏమంటావా? ఏమే ఏం మాట్లాడతానవే? ఏమయ్యా నన్ను ఇచ్చి పెడతాను, తక్కువలేము. లేదే ఇద్దరిని చూసుకుంటానే. ఇంకేందత్తమ్మా, మామయ్యని నిడిచిపెట్టాడా, ఇద్దరిని చూసుకుంటాడట. ఏ నువ్వు ఊకోయే, ఇదంతా నువ్వు చేయబట్టయింది. నేనేం చేసినా? అంతా నువ్వే చేసినావు. బావని చేసుకోమని చెప్పింది నువ్వేగా. ఎవ్వరు చేయలేరు అయినా మామయ్య చేసుకొని నువ్వెందుకు పరపడతావు అత్తమ్మా? బాధ ఉండదా మరి, నేనేం తక్కువ చేసింది ఆయనకు? ఈ వయసులో మామయ్య వేరే వాళ్ళని చేసుకుంటేనే నువ్వు తట్టుకుంటలేవు, మరి నేనెట్లా ఒప్పుకోవాలి? అమ్మా నీ దాకా వస్తే కానీ తెలియలేదా, స్వప్నం అంటే కదా. అమ్మ మాట స్వప్నే కాదు, నేను కూడా తూచా తప్పకుండా వింటరా. అత్తమ్మ మాట వినకపోతే బాధపడుతుంది మామయ్య. చిన్నత్తమ్మను ఏ రూమ్ లో ఉంచుతాం మామయ్య? నా తప్పేందో నాకు అర్థమైంది. నన్ను ఇక్కడ పెట్టుకుని మీ పంచాయతీ ఏ ఆగమ్మా, నా భర్తే నాకు సరసం, ఆయన అమాయకంగా ఉన్నా అదే నా బలం. నీ బలం ముందు మామయ్య బలం ఎంత? ఇదంతా ఆలోచిస్తే నేను బతికి లాభం లేదు. ఇక నేను ఉండ ఇంట్లో ఉంటే ఉండు, పోతే పో. నా కొడుకు నేను కొత్త కాపురం పెట్టి మంచిగా బతుకుతాం. నా కొడుకు నేనే జడగొట్టిన, లేని ఆశలు చెప్పి మీ ఇద్దరు మధ్యలో చిచ్చు పెట్టించిన. కానీ ప్రతి భర్తకు ఒకతే భార్య ఉండాలి. ఇద్దరు ఉండాలమ్మా, ఇప్పుడు ఒక్కలా అంటున్నావు. ఏ ఆగ్రా, నీ మీద ప్రేమ ఉన్న నా కొడుకును మందు పెట్టి నేను దూరం చేసిన. క్షమించు సప్న. క్షమించుడు ఎందుకు అత్తమ్మా, మనం అందరం మంచిగా ఉండడే నాకు కావాల్సింది. సరిత నా ఫ్రెండు, ఇదంతా నేను మామయ్య ఆడిన నాటకం. అవునమ్మా, నీకు ఆ బాధ తెలవాలని ఇట్లా చేసిన. అయ్యో నిజం కాదా, మరి నేనేం కావాలత్తమ్మా? ఇదంతా నేను కావాలని చేసిందే. ఎప్పుడైనా భార్య ఉన్న వ్యక్తిని చేసుకోవాలనుకోవడం తప్పు, అది గుర్తుంచుకో. నీకున్నది ఆలోచన కాదు, వ్యామోహం. మా నాన్న వాళ్ళ ఇంటి కాడ మంచి సంబంధం చూసిన, పిల్లగాడు మంచోడే, చేసుకో. సప్న నువ్వు అత్తని మించిన కోడలివే, నాకు బుద్ధి చెప్పిరు. అయినా నీ దగ్గర నేర్చుకునేటి చాలా ఉంది. అయినా మంచి మనసున్న నీకెప్పుడు మంచి జరుగుతుంది. సంవత్సరాలనే ఎదురు చూడబట్టి ఇప్పటికైనా నువ్వు దొరకపోతావా? ఎప్పటికైనా నువ్వు కోడలివే, నేను అత్తనేనే బిడ్డ. ఏమైంది సప్న, లేట్ అవుతుంది? అబ్బాబ్బా రానే మడతి, ఇగో తాగు. ఏమైంది గీత తొందరగా పోతాన్నావు? ఆఫీస్లో మీటింగ్ ఉన్నది, కలెక్టర్ అత్తున్నట, అందుకే తొందర పోతున్నా. నువ్వైతే రోజు తినకుంటానేమో, గిట్ల అయితే ఆరోగ్యం పాడు కాదా? రోజుకు మూడు పూటలు తింటే బుడ్డ వరకు పరిసర బలుతున్నాయి, అందుకే తక్కువ చేసిన. దీన్ని డైటింగ్ అంటారు. నువ్వు ఇక్కడ డైటింగ్ లేయి, అక్కడ మీ అన్న వామిటింగ్లు చేస్తాడు. వామిటింగా? వామిటింగ్ అంతే, అర్థమయ్యాడు చెప్పు. ఈ మధ్య మీ అన్నకు తాగుడు ఎక్కువైతాంది, సంపాదించలేదు కానీ ఖర్చు మాత్రం ఎగదిగా పెడతాడు.
అని అతను ఒక్క మాటనే చెప్పలే. ఇది ఎప్పటి నుండే? అది ఎప్పటి నుంచో ఉన్నది. మీకు ఎప్పి ఎందుకు మీ మధ్య లొల్లు పుట్టించడానికి సెపరే కూకున్నా, కానీ మధ్య ఇంకింత ఎక్కువనే అయింది. బావకు ఎవరితో ఒకరిది భయం ఉండాలి, అందుకే నీకు చెప్తానా. ప్రేమ వేరు భయం వేరే, ప్రేమతోటే భయం వస్తుంది. నేను కాదనా, కానీ గిట్ట తాకుంటే ఇల్లు ఎట్లా కలిస్తే చెప్పు. ఏమైంది సప్న, ఏమో బావా ఇల్లు ఇల్లు ఎట్లా కడుతుందని మాట్లాడతాం, ఏమైంది? అదే అత్తమ్మ, బావా రోజు తాగత్తాడు కదా, నువ్వు ఎంత చెప్పినా ఇంటలేకపాయ, అందుకే ఈయనకు చెప్తానా. నీ మీద చిన్నోడా సప్న చెప్పింది, పెద్దం తాగుడు ఏ వాటి ఊళ్ళో ఇచ్చేది మానం పోతుందిరా మనది. అమ్మ అన్న ముందు గారు లేడుగానే ఇప్పుడు గారు ఎందుకు తయారో నాకు అర్థమవుతలేదు. గిట్లయితే ఎట్లుంటదమ్మా, ఒక్కసారి ఆలోచించు. ఆలోచించేది ఏం లేదు, చెప్పినట్టు తినకపోతే ఎవరిది వాళ్ళు అనుకోని తినుడే. ఏమేరే చిన్నోడా సప్న చెప్పింది, ఎవరిలో అనుక తింటే బుజ్జత్తుంది. ఏం చెప్పేది ఏం లేదమ్మా, ప్రతి చిన్నదానికి ఏరు పడతా అంటే ఏ కలిసి బతుకుడు ఎందుకే, మనమైనా ఏరు పడే ఉన్నది, ఎప్పుడో భూమి దాకా పంచుకొని పంచుకోండి, మళ్ళీ కొత్త వాడేది ఏముంది. పంచుకుంటే ఏమున్నది, కలిసి అందుకొని తినగల తిని ఆయన తెచ్చేటి అన్ని నువ్వేనాయ్, ఇక ఆయనకి ఎక్కడ భయం ఉంటది. ఏం చేయాలో నాకు తెలుసమ్మా, ఎట్లయితే గట్లా నాకు లేట్ అవుతుంది, భయత అచ్చగా మాట్లాడుకుందాం. అరే చిన్నోడా నువ్వు అన్న గురించి ఎవరు అంది పడకు, సప్న అన్నాడు చేద్దాం. సరే అమ్మా నువ్వు పైరగో. సప్న అందుకు ఎట్లయినా చెప్పి ఒప్పి. సరే అత్తమ్మా నేను చెప్తాది పక్కరా. అయ్యో ఇంకా మంగ షాపులో చేయించుకోకుంటే ఏంది, ముసల్తానానికి బాగా సోకలు కూడా పడితే అడిగిపోతే అట్టుకునే అవుతుందా, 50 రూపాయలు అడుగు అవుతుంది, అందుకే చేసుకుంటాను అట్టుకుంటే ఏం చెప్తా. అయ్యో ముసలోనికి దసరా సోకాన్ని అంటే ఉన్నది. తిరిగి తిరిగి తాగిందని తరిగింది, మళ్ళీ తినడానికి కావద్దు ఆనే. నీకు దయ్యం గిట్ల పట్టింది అయ్యింది, 2 నెలల కాంతి తాగుడు వర్రిచ్చుడు, గుడ్లు లేవేట్లేవు, ఆమ్లెట్ ఎంత సబ్డే కడుగుసా. నేనెందుకు కొడితేనే, నా మనసు బాగాలేక నేదో తాగుదాన అంతే, నా మాట ఎక్కితేనే. అరే అన్న కావాలని తాగుతుండే, మీ కన్నంతా తాగుడు విన్నే ఉన్నది. కన్నే ఉన్నదే, తావిడెవరో మంచి అలవాట, నేను ఎప్పుడన్నా రావుదన్నా చెప్పు, వాళ్ళ అన్నదాన్ని తప్పు ఉన్నదా. చెప్పింది తప్పు కాదు, కానీ ఎవ్వలెంతలు ఉండాలో గంతలే ఉండాలి, నీ చిన్న కోడలు ఏ రండుకుంటుందట రేపడుతుంది. అగో గట్లాంటావు సప్న, నాకు ఏమైనా పగలా, నాకు అది కోడలే నాకు ఇది కోడలే. చెల్లే గట్లా ఏమన్నది, నేనైతే నమ్మా పిచ్చిదారా, ఒక చిన్న కొడుకు మంచోడేనే, నా కొడుకు అది అన్ని నూరిపోతాను. దాని మొగన్ ఆటాడిస్తాంది, ఇద్దరు తమ్ముళ్ళు వాపాలని సుత్తాను, నీకేం అర్థం కాదే. అప్పుడైతే కసంటి లేనిపోని ఆలోచన పెట్టుకోకు, అయినా నీతో డరుడు నా నుంచి కాదే. ఆయన గట్టిడే ఏది పట్టించుకోడు, ఆయన మాటను వినకు, దాన్ని అట్నే విడిచిపెడితే ఆ చెల్లి రేగిపోతుంది, దానికి కరెక్ట్ నువ్వే, అది నా మాట్లాడింటదే. మరి మా ముంగడు మధ్యాహ్నం మాట్లాడుతుంది కదమ్మా, ఇది అనేది అన్ని నిజమేనా? అంటే నేను నవ్వుతా మాడుతున్నానే, ఆడు సంపాదించడాన్ని వెనికి వేసుకున్నది, మిమ్మల్ని అప్పుల నూకేయాలని సుత్తాండి అది. అయ్యో ఈయన ఎడ్డోడు, గట్లయితే ఎట్లొత్తమ్మా. అందుకని నువ్వు వేరు వాడదామని ముందాను, అది మన కుటుంబాన్ని అర్థం చేసుకుంటుంది అనుకున్నా,
కానీ దాని ఇక మాత్రం నాకు అర్థమైంది. నువ్వు అయితే అట్టిగా నమ్ముతావే. అయినా దాని మొగానికి నేను చనిపోయేదే నౌకరా వచ్చిందా? అట్టిగా పెద్దగా అంటాడు. నిజమే అత్తమ్మ, ఈ కంచె నేను పెట్టే చెప్తే అట్నే ఇంట. కానీ అది కంత మూసగత్త అనుకోలేదు. కానీ దాన్ని మాత్రం అస్సలే వదిలిపెట్ట. మందైతే నీళ్ళు కలిపితే కల్తీ అవుతుందిరా. ఇది మాత్రం ఒరిజినల్, దీంట్లో ఏ కల్తీ లేదురా. కానీ పెళ్ళాన్ని తెలకుండా తాగితే అక్కిక్కేవేర్రా. నిజాన్న తాగుతానే మనశ్శాంతి, తాగపోతే ఆత్మశాంతి కూడా ఉండదు. ఈ తాగుడుకున్న మహిమనే కదే. అరే చేనుకు మందెత్తే పంటకు పురుగు చత్తుంది, అదే మనం మందెత్తే మనసులలో పురుగు చత్తుందిరా. మనిషి బొత్తలకు మందు పోతే మనుషులకు కూడా పురుగు పడుతుంది. ఇదే నన్ను కులగడ చెప్పని. కులానికి నీళ్ళు పెడతాను వచ్చి నువ్వు నీళ్ళు పెట్టుకుంటున్నావా? అది అది అక్కడ కరెంటు పోయిందిరా. అక్కడ కరెంటు పోయిందని ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటున్నావా? అది అమ్మ ఇప్పుడే వచ్చినవే. చల్ అయినా నీకు ఈ ఉచ్చల చేపలు పెట్టడంతో ఏం తోస్తానా అన్న? కూరగాయలు లేనప్పుడు ఉచ్చల చేపలు రుచి ఉంటే. వేసేసాడు, బాగా వేసేసాడు. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఆడి ఫస్ట్ కొర తాగిచ్చిండ్రా, ఆని భాగ్యం నేనెందుకు ఉండాలా? అందుకే తెల్లారి నేను కొర తాగిచ్చిన. ఏం వచ్చామండి పరికి మళ్ళీ వచ్చాం. ఆయన నాకు కూడ తాగిపించిండు అని తెల్లారి నేను మళ్ళా బీరు కొన్నా. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఈయన బీరు భాగ్యంలో నేనెందుకు ఉండాలని తెల్లారి కొర తాగిచ్చిన. ఇయో గిట్లానే అన్న నాకు తాగిపిస్తుండు, నేను అన్నకు తాగిపిస్తున్నా. నెల రోజుల నుంచి ఒకరికి ఒకరికి తాగిపించుకుంటున్నాం కానీ మా బాగా అయితే తీర్చలేదు. అబ్బా తాగడానికి ఏం కథ తల్లిరా. అరే పాపం అని ఏమనకురా, ఆడు మంచోడు. పైసలు సంపాదించాలంటే శ్రద్ధతో పనిచేయాలరా. శ్రద్ధ ఎవరో బిడ్డనే, నీ శ్రద్ధతో పని చేస్తా. చల్ నోర్మి, నేనేమంటున్నావు నువ్వేం మాట్లాడుతున్నావు? అరే ఈయన ఏమనకురా, వీడు అమాయకుడురా. కానీ నేనెందుకంట అన్న, నీకేం బాధనే ఎలాగానే ఎలా తాగుతున్నావు ఇట్లా? మనసు బాగాలేక అప్పుల బాధలే తాగుతానురా. అయితే తాగితే అప్పులు తీరుతాయా? అప్పులు పెరుగుతాయి కానీ నువ్వే కాదు నీలక్క మస్తు మంది అప్పుల బాధతో తాగుతున్నా అని తాగుడు బానిస అవుతుంది. తర్వాత వెనుక తిరిగి చూస్తే వాళ్ళ జీవితం వాళ్ళ చేతులు ఉండలేదు. పొలమంతా పురుగు పట్టి ఆ చెడుగొట్టు వానలతో మొత్తం నాశనమై ఒక్క రూపాయి కూడా రాలేదురా. ఎలా బతకాలరా? పాదాలన్నీ తట్టుకోలేక రా ఈ తాగుడు. అన్న పంట వేయిందని బాణం తీసుకుంటావానే, దాని తగ్గట్టు పరిష్కారం ఆలోచించాలి. కానీ అన్న కూడా ఉపాయం చూసుకున్నాడే, కానీ ఏ పరిష్కారం దొరకలేదు. ఇదే దొరికింది. తీసుకుంటూ సోపతి పడితే ఉన్నే నమ్ముకుండే. ఏ సోపతి ఏం లేదురా. అన్న నువ్వు తాగుతున్నవైతే మన కుటుంబం పరుగుదా, వదిన పిల్లలు రోడ్డు కావడరా. సరే నడు ఇంటికి పోదాం. అయ్యో పోతురా. అత్తమ్మ
మాది మేము బతుకుతాం ఈ కాంచెల్లి ఏందయ్యా చిన్నదానికి ఏర వాడదామని ఉన్నది బతుకంది ఎవరిదాళ్ళు ఏమైతుంది నీకు అగో గామాటెవలమ్మా నువ్వు అంటే కాదనే ఎవరిదాళ్ళు చూసుకుంటే మంచిగుంటది అంటే కాదు మొన్న గిదంతా కాచెల్లే లెక్క చూసుకుందాం ఏమని ఉంటే అంటే ఎవరిది వాళ్ళు బతుకుదాం ఏమంటున్నావు మీకెందుకు ఏం తక్కువైందని మీకు తక్కువ అయిందంటే ఏం ఎక్కువ అయిందిరా నాలుగు రోజులు ఆడ లేకపోతే వెనక వాళ్ళుడేనాయిగా మీరానికి అని పెడుతురా నేను చేసినప్పుడు మీరు ఎడిపోయారు నేను అన్నదానికి అర్థం అది కాదు బావా ఏం అర్థాలు లేవు ఎవరై వాళ్ళు పంచుకొని ఏర్పడుకుడే సరే నువ్వంటే నేనేం చెయ్యాలి అత్త మామ ఎట్లంటే గట్లనే నువ్వు ఆగు నేనానేదేముందిరా పంచుకునుడే కట్టకింది పార్కం పొలమేమో పెద్దోనికి గుట్టకాడి బీడేమో నీకు ఇవేమైనా దున్నుకొని బాగు తావురా పట్టణంలో నౌకరే ఎత్తవాయే భూములు మాగా పంచుకుంటాం గాని వెనక దర్శన ముళ్ళలేమని ఉన్నాయి కావచ్చు అయినా నాకు స్వప్న మీద నమ్మకం లేదు నా మీదనా నమ్మకం లేదా దాసుకునే కర్మ మాకేంటిది వానే మా విలువైన తెలియదా జాగల కాడ పైసల కాడ విలువలు ఓడగొట్టుకోవద్దురా నమ్మకం ఎట్టుంటది ఏం దాయందే ఏరు వాడదామని అంటదా నేను ఊకవే మధ్య మాత్రం పులలేయకు పులలేసి ఏంది నిజమంటారు కదా అరే నీకు లేనప్పుడు అప్పుడప్పుడు సాయం చేయలేదా తమ్ముడు బాబకు గబాన్ని ఎక్కడ గుర్తుకుంటే మావయ్య కూసిన కొమ్మగా అయినా అత్తమ్మా మీరు పెడితేనే కదా ఆయనకు జాబ్ వచ్చింది మరి ఈయనకేమో జాబ్ లేదు ఆ జాబ్ కూడా పొత్తులో పడుతుంది కదా పడుతుందే ఎందుకు పడది పడుతుంది అట్లయితేనే కదా నీ కన్ను సల్లబడేది మేమిద్దరం లొల్లి పెట్టుకుంటే నీకు సంబరం కదా అత్తమ్మా ఏమంటావత్తమ్మా ఇద్దర జారాలు కొట్టుకుంటే చూద్దాం అనుకున్నావు కదా అయినా ఎవరైనా కొడుకులు కోడళ్ళు కలిసి ఉంటే చూద్దాం అనుకుంటారు నువ్వేంటి మా యారాల మధ్యలో పుల్ల పెట్టాలని చూస్తున్నావు నువ్వు ఆ రోజు చెప్పిందంతా ఎప్పుడో నేను స్వప్నం చెప్పినా ఇదంతా మేము ఆడిన నాటకం నేను వేరు అన్న వేరు అనుకోలేదే అంత ఒక్కడే అనుకున్నావు నువ్వెందుకమ్మా మమ్మల్ని వేరు చేస్తున్నావు బాగా అప్పుల పాలైతే మాకేమో సంబరం ఆత్తమ్మా ఆయన చేసిన అప్పులు కూడా ఈయనే కట్టాడు కదా చెప్తే భయం ఉండదని చెప్పలే గంతే మేము చేసే ప్రతి పని అక్క తెలుసత్తమ్మా మిమ్మల్ని కాదని మేమేం తిన్నామో కలిసి ఒక్క దగ్గర ఉంటే బాధ్యత తెలుతలేదని ఇట్లా ఏర్పడుతున్నా తెలుస్తుందని చెప్పి అన్నారు దానికి ఇంతకన్నా నుండి చెప్తావే నేను నిన్ను అర్థం చేసుకోలేరా నీ దగ్గర డబ్బు ఉంటే నాకు ఎంతో బలమని నేను అనుకోలేదురా అత్తమ్మా అంత తల్లి కానప్పుడు కోడలు మాత్రం బిజినెస్ లైటది అత్తని చూసి కోడలు నేర్చుకోవాలి కానీ కోడలే అత్తకి చెప్పేటట్టు ఉండద్దు అత్తమ్మ అన్నదమ్ములు దూరం అయితే కలపాల్సిన మనమే చిన్న చిన్న లొల్లుతోటి మనం దూరం చేస్తే ఎట్ల లక్ష్మి మీ కొడుకులు మీ చేతుల్లో ఉండాలి మీరు చెప్పినట్టే అనుకున్నప్పుడు పెళ్లి మీ దగ్గరనే ఉంచుకోవాలి నాన్న నీ మాటినప్పుడు నేను మీ కోడలు మాట తప్పేంటిదమ్మా
సప్నకు ఎప్పుడు కుటుంబం కలిసి ఉండాలంటో తప్ప విడిపోవాలని కాదు. అరే నాన్న, అత్త అన్న అహంకారంతో అట్లా మాట్లాడినా గానీ నేను నా బిడ్డలా సొంతోళ్ళని అనుకోలేదురా. మరిది ఎంత సంపాదించినా ఏది కొన్నా నా దగ్గర ఎప్పుడు ఏది దాయలేదు. మన కొడుకులను చదివిస్తున్నాం కాబట్టి ఇప్పుడు ప్రయోజకుడు అయ్యాడు, అందరం చదివిస్తాం, అందరు ప్రయోజకులు అవుతారా చెప్పు. అమ్మా, నేను చదువుకొని నౌకర్ తెచ్చుకున్నా తప్ప నా నౌకర్లు కూడా ఇద్దరు సమానం అన్న చూడు. ఇంతవరకు కరెక్ట్ అమ్మా. అమ్మా, చదువుకోకపోవడం నా తప్పే అమ్మా, నాకు ఇప్పుడు అర్థమైందమ్మా. మరి తమ్ముడు, ఇప్పుడు మా అందరం కలిసే ఉందమ్మా. అరే నాన్న, కన్న కొడుకులు ఎదిగితే సంతోషించుడు పోయి మిమ్మల్ని మరమన తల్లి లెక్క చూసుకున్నారా? నేను నన్ను క్షమించరా నాన్న. నిన్నేనాడు అత్త అనుకోలే అత్తమ్మా, కన్న తల్లి లెక్క చూసుకున్నా అందుకే ఇట్లా మాట్లాడినా. ఇప్పటికైనా మనం అంతా ఒకటే కదా అత్తమ్మా. సప్న, అత్తకు మించిన కోడలేదు. నేను ఎప్పుడు ఇట్లా మాట్లాడు, నన్ను క్షమించే. ఈ కాలించి నా బిడ్డ లెక్క చూసుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా పల్లెస్ అందరి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం గట్టి కొట్టు రి, గిట్ల 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 అన్ని కొట్టు రి. అయ్యో.